ఈ రోజు మా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ ఒక అదృష్టం చేసుకుంది. నాకు గురువు దైవం నన్ను ఈ సినిమా రంగానికి నటునిగా రచయితగా అన్ని విధాలా పరిచయం చేసి దర్శకత్వ శాఖలో కూడా అనుభవం నేర్పించిన గురు దైవం శ్రీ వల్లభనేని జనార్దన్ గారు, విజే ప్రొడక్షన్స్ అధినేత. వారు వారి ఇంటర్వ్యూ ఇవాళ మనకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా నమస్కారం సార్. నమస్కారం సార్. ఇవాళ మా యూట్యూబ్కి ముందు ఛానల్కి టైం ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను కూడా మీతో ఇలా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం అనేది సంతోషంగా తెలుస్తున్నాను సార్. పరిశ్రమలో ముందు విజయబాపినేడు అల్లుడుగా గుర్తింపు పొందారు, తర్వాత వల్లభనేని జనార్దన్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు. దీని పట్ల మీ ఫీలింగ్ చెప్పండి సార్. అంటే యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ మై ఎంట్రీ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ నేను కొద్దిగా డిఫరెంట్గా థింక్ చేసేవాడిని. అవును సార్. అంటే 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మంది టాలెంటెడ్ టెక్నీషియన్స్కి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి సార్ అని మనస్ఫూర్తిగా కోరే వ్యక్తిని నేను సార్. అలాగే నా తొలిచితం నుంచి కూడా నేను చాలామంది టెక్నీషియన్స్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చాను సార్. నా వెరీ ఫస్ట్ ఫిల్మ్లో సాంశం అనే కాస్ట్యూమరు సార్, నారాయణరావు అనే ఫిల్మ్ ఫోటోగ్రాఫర్ సార్. ఈరోజు అతను చాలా ఫేమస్, చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి సార్, వెంకటేష్ బాబుకి సార్, ఇటువంటి పెద్ద హీరోలకి అతను పర్సనల్ స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఉన్నాడు సార్. అతన్ని కూడా నేనే ఇంట్రొడ్యూస్ చేశాను సార్. అలాగే ఇంకా నా తద్భుత చిత్రాల్లో కూడా నేను చాలామందిని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. ఆ కోణంలోనే ఒక రైటర్గా మీలో టాలెంట్ గుర్తించి మిమ్మల్ని సాంగ్ రైటర్గా నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. అది నా అదృష్టం సార్. తర్వాత నీకోసం అనే సినిమాలో సీను వైట్లోని డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అవును. అతను కూడా ఇవాళ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మన ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇది చాలా మనకి హ్యాపీనెస్ క్రియేట్ చేసేటువంటి ఇదన్నమాట. అంటే మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు సక్సెస్ అయితే ఆ సక్సెస్లో మనకి ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఏర్పడుతుంది. అట్లా నా ద్వారా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళలో చాలామంది ఇవాళ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఉండడం అనేది నాకెంతో ఆనందదాయకమైన విషయం. మీరు ఇంకోటి మర్చిపోయారు, రవితేజ గారికి సోలో సినిమా ఇచ్చింది కూడా మీరే. నీకోసము అనేది ఇప్పుడు కృష్ణవంశీతో చేసిన సినిమా డబుల్ హీరో, అందులో బ్రహ్మజీవును ఈయన ఇద్దరు ఉన్నారు అందులో సింధూరంలో. కానీ ఈ సినిమాలో రవితేజ సోలో హీరోగా ఇంట్రొడ్యూస్ అవడం, దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక పార్ట్ చేశారు ఆ సినిమాలో, ఆర్పి పట్నాయక్ కూడా అప్పుడప్పుడే వెలుగుతూ వస్తున్నాడు. అంటే గుర్తింపులోకి వచ్చిన సినిమా అది. నంద్యవాడు కూడా కొట్టిన సినిమా. ఈ సందర్భంగా ఇంకో ప్రస్థానం కూడా నేను చేయదలుచుకున్నాను. ఆ నీకోసం సినిమాని మీరు నాకు ఫంక్షన్ ఆర్గనైజ్ చేసి అవకాశం కల్పించి ఇప్పటి కార్మిక, ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అప్పటి కార్మిక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా మనము ఒక అభినయ సభను ప్రశాంత్ కుటీర్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ అవకాశాన్ని మీరు కూడా నాకు కల్పించారు. మీరు మాధురే జయించారు మీరు మీ ఆశీర్వాదం, అది కూడా మీరే అందజేశారు నాకు. ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మనకి ఆ రోజు ఫంక్షన్కి మినిస్టర్ గారు రావడం, అవును అది ఆ ఫంక్షన్ కూడా బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. నాకేంటంటే ఆ సినిమా మేము చాలా తక్కువ బడ్జెట్లో సార్ మా టాలెంట్ని ఉపయోగించి, అవును మా క్యాల్కులేషన్స్ అన్ని ప్లాన్ చేసుకుని చేసాము సార్. అటువంటి సినిమాని రామోజీరావు గారు కొనుక్కోవడం అనేది నిజంగా మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ శ్రీను వైట్లకు కూడా మీరు హెల్ప్ చేశారు. ఏ రకంగా అంటే ఈ సినిమా మయూరి వాళ్ళు విడుదల చేయడం వల్ల రామోజీరావు గారితో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల ఆయనకు ద్విశత దినోత్సవం జరుపుకున్నటువంటి ఆనందం సినిమాకు అవకాశం వచ్చింది, కాదంటారా? అవును, ఈ సినిమా వల్లే ఆయన రామోజీరావు గారు ఇంప్రెస్ అయ్యి శ్రీను వైట్లకి నెక్స్ట్ ఆ సినిమా ఆనందం సినిమా అది ఇవ్వడం జరిగింది. ఒక రకంగా అతని కెరీర్ కి ఒక సక్సెస్ బాట మనం వేసినట్టే ఏర్పరిచారు. మరి వారితో మీకు సంబంధం ఎలా ఉన్నాయి? సినిమా వైట్లతో? అవును సార్. అంటే ఇప్పటివరకు మనకి
నాకు తెలిసినంత వరకు నా ద్వారా పరిచయమైన వాళ్ళందరితో కూడా మంచి సత్సంబంధాలు నాకు మెయింటైన్ అవుతూ ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళ వాళ్ళ బిజీలో ఉంటారు కాబట్టి ఎక్కువ టైం వాళ్ళు మనతో స్పేర్ చేయడానికి ఉండకపోవచ్చు. అవును సార్. బట్ అదర్వైజ్ ఆల్సో మనకి వాళ్ళతో ఏమి అవసరాలు ఉండవు సార్. సార్ విఆర్ వెల్ ఆఫ్. అవును. సో మనం ఎంతవరకు అంటే మనకి గౌరవంగా మన దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు మనం హ్యాపీగా మనసుకి మాట్లాడుతుంటాం సార్. లేకపోతే హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్. మొదటి నుంచి అంతే కదా గురుగారు. స్వర్గీయ ఎంఎస్ నారాయణ కూడా మీకు మంచి స్నేహితుడు. ఈవినింగ్ పూట వచ్చి మీ దగ్గర కూర్చునేవాడు. అవన్నీ మేము చూసినాం అప్పుడు. ఆయన స్వర్గస్థులు కావడం పట్ల మీ అభిప్రాయం చెప్పండి. బాధ అదే అంటే యాక్చువల్లీ ఎంఎస్ నారాయణ గారు డైరెక్టర్ సాగర్ గారికి ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది సార్. హీరో కృష్ణ గారితో సినిమా తీద్దామని డైరెక్టర్ సాగర్ గారు అనుకున్నారు సార్. ఆ సినిమాకి ఎంఎస్ నారాయణ గారిదే కథ సార్. కానీ ఆయనకి అప్పుడు ఇంకా సినిమాటిక్ టెక్నిక్ తో సినిమా కథ చెప్పడం అనేది తెలియదు. తెలియకపోతే సాగర్ గారు ఏం చేశాడంటే దానికి నేను స్క్రీన్ ప్లే రైటర్ గా ఉన్నాను కాబట్టి సార్ నువ్వు కొంచెం హెల్ప్ చేయని నాకు చెప్పడం సార్, దాంట్లో చిన్న చిన్న మార్పులు అవి చేసి సార్ ఆ సినిమా కథని నేను కృష్ణ గారికి చెప్పడం జరిగింది. ముందు ఎంఎస్ నారాయణ గారు చెప్పారు అదే కథ సార్. కానీ కృష్ణ గారికి అంత పెద్దగా నచ్చలేదు సార్. అదే కథని సినిమాటిక్ గా కృష్ణ గారికి ఎట్లా కావాలో ఆ పద్ధతిలో చెప్పి ఓకే చేయించడం జరిగింది. అంటే అక్కడ కూడా ఆయన కూడా గురువయ్యారు మీరు కథ చెప్పే విషయంలో గురువయ్యారు కాదంటారా సార్. సార్ సో ఆ విధంగా ఆ సినిమా ఓకే అయ్యి సాగర్ గారు ఆ సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. అదిరింది గురు అనే సినిమా. ఓకే సార్ అదిరింది గురు. ఓకే ఇప్పుడు ఈ సినిమాతో నాకు వి వినాయక్ తో సత్సంబంధాలు ఏర్పడినాయి సార్. ఎందుకంటే వి వినాయక్ ఇప్పుడు కూడా అంటాడు స్క్రీన్ ప్లే నేను కొంత మీతో ట్రావెల్ చేయడంలో నేర్చుకున్నాను అనేసి. సో అప్పుడు నేను సాగర్ గారి సినిమాలకి రెగ్యులర్ గా స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేయడం సార్. ఆ సాగర్ గారి దగ్గర ఉన్నటువంటి వి వినాయక్ నాతో ఎక్కువగా ట్రావెల్ చేయడం జరిగింది సార్. సో నా ద్వారా కొంత అతనికి స్క్రిప్ట్ రైటింగ్ మీద నాలెడ్జ్ పెరిగింది సార్. సార్ ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి సార్, జాతీయ అవార్డు అందుకున్నటువంటి నీలకంఠ స్క్రీన్ ప్లేకి బెస్ట్ స్క్రీన్ ప్లేకి షోకి అందుకున్నటువంటి నీలకంఠ కూడా ఒక రకంగా మీ శిష్యరికం చేసిన వాడు అంటాను నేను. ఒక రకంగా కాదు అసలు, ఒక రకంగా చెప్పాలంటే నా ఒక్కడ దగ్గర శిష్యరికం చేశాను. అవును. జమదగ్ని సినిమాకు నిర్మాతగా వచ్చాడు ఆయన. ఆ తర్వాత ముందే నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అవును సార్. ఫస్ట్ అంటే యాక్చువల్లీ నీలకంఠ నేను ఇద్దరం క్లాస్మేట్స్. ఓహో ఓకే. ఒకే స్కూల్లో చదువుకున్నాం. నాకు 1 ఇయర్ జూనియర్ సార్. సార్ నాట్ క్లాస్మేట్ స్కూల్ మేట్. 1 ఇయర్ జూనియర్ అనమాట. ఓకే. లైలా పబ్లిక్ స్కూల్ అని గుంటూరు దగ్గర. ఓకే. ఆ హాస్టల్లో చదువుకున్నాం సార్. ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హీ మెట్ మీ. ఓకే. నాకు కూడా సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ సార్. కొంచెం మా ఫాదర్కి ఏమో నచ్చదు, నువ్వు కొంచెం చెప్పు అంటే ఆ ఫాదర్కి కూడా కన్విన్సింగ్ గా నేను చెప్పడం సార్. ఆ విధంగా నీలకంఠ సినిమా ఇండస్ట్రీకి రావడానికి నేనే కారణం సార్. సార్ సార్ ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత కూడా నా దగ్గర ఒక 2 ఫిల్మ్స్ వర్క్ చేశారు. పేర్లు గుర్తున్నాయా సార్ అవి? నా దగ్గర అమాయి చక్రవర్తి. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. అమాయి చక్రవర్తి. ఓకే. మీ ఫస్ట్ పిక్చర్ అది? ఎస్. తోడు నీడ మీరు శోభన్ బాబు. తోడు నీడ కూడా వర్క్ చేశారు. హీరోయిన్ ఎవరు సార్? తోడు నీడలో శోభన్ బాబు. హీరో హీరోయిన్? హీరోయిన్ సరితా రాధిక. సరితా రాధిక కాంబినేషన్ లో చేశారు మీరు. అమెరికా చక్రవర్తి వచ్చి చంద్రమోహన్ విజయశాంతి. చంద్రమోహన్ విజయశాంతి. ఓకే ఓకే. ఈ రెండు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అంటే అప్పుడు ప్రాథమికంగా ఆ రోజుల నుంచే తెలుసు మీకు? ఓకే. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ తెలుసు. ఓకే. అండ్ ఈ రోజు కూడా నీలకంఠ నేను వి మెయింటైన్ ఏ వెరీ గుడ్ రిలేషన్షిప్ సార్. సార్ సార్ బికాస్ ఆఫ్ అవర్ పబ్లిక్ స్కూల్ బ్యాక్ డ్రాప్. అంటే ఇండైరెక్ట్ గా మీరు నేర్పించిన శిష్యునికి జాతీయ అవార్డు వచ్చిందంటే సగం భాగం మీకు ఉన్నట్టే. ఆ క్రెడిట్ మీకు తప్పకుండా చెందుతుందని అంటారు సార్. చాలా మంచోడు సార్. విషయాన్ని కూడా ప్రాక్టికల్ గా చెప్పాడు. ఎప్పుడు కూడా ఓకే సార్. సార్ జెన్యున్ గా చెప్తాడు నేను వర్క్ చేసింది ఓన్లీ వల్లభనేని జనార్దన్ దగ్గరే సార్. సార్ ఇంకా నేను ఎవరి దగ్గర పనిచేయాలి. తర్వాత నేను ఐ బికేమ్ ఏ ప్రొడ్యూసర్ సార్. ఆ జమదగ్ని సినిమా తీశాను. ఆ తర్వాత కొంత స్ట్రగుల్ తర్వాత అతను ఈ షో సినిమా ఫస్ట్ ఫిల్మ్ గా చేశాడు. ఓకే. డైరెక్టర్ గా? డైరెక్టర్ గా. అవును. అండ్ అతను కూడా ఆ రోజుల్లో బాగా డైరెక్టర్ అవడం కోసం పాపం చాలా కష్టపడ్డాడు సార్.
కష్టపడి ఫైనల్లీ హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ నేషనల్ అవార్డ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ కూడా తర్వాత తీసిన సినిమాలకు వచ్చింది సార్. ఇవాళ నీలకంఠ అంటే ఒక బ్రాండ్ నేమ్ లాగా అయ్యాడు. అవును సార్.